ఓం శ్రీ మాత్రే నమహం. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో ఒక శక్తివంతమైన ఒక చెట్టుని, దీన్ని తీగజాతి మొక్క అనుకోవచ్చు, ఒక తీగజాతి మొక్కని మీకైతే పరిచయం చేయబోతున్నాను. శక్తివంతమైన, ఎంతటి శక్తివంతమైనది అంటే, ఆదివారం అమావాస్య రోజు అర్ధరాత్రి ఈ చెట్లు గాల్లోకి లేస్తాయి అని కూడా మన పెద్దలు చెప్తూ ఉంటారు. అంటే అంత శక్తివంతమైంది. అంటే ఆ రోజు ఈ చెట్లకి ప్రాణశక్తి ఎక్కువగా వస్తుంది అని, ఆ రోజు ఈ చెట్లని మనం తీసుకోవడం ద్వారా ఎన్నో రకాల సమస్యలు పరిష్కారం అవుతాయని కూడా మన పెద్దలు చెప్తున్నారు. ఆయుర్వేద గ్రంథాలు కూడా ఈ చెట్టు గురించి, ఇప్పుడు చెప్పబోయే తీగజాతి మొక్క గురించి బాగా ఎక్కువగా చెప్పి ఉన్నారు. కాబట్టి ఈ చెట్టును మీకు పరిచయం చేయాలి, ఈ చెట్టు గురించి కాస్త మీకు చెప్పాలి, ఈ తీగ గురించి అని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. మరి నా యొక్క పని ఏంటంటే, నేను నిత్యం కూడా ఈ ప్రకృతిలో తిరుగుతూ నేను నేర్చుకొని నేను సేకరించిన ఈ విషయ పరిజ్ఞానం ఏదైతే ఉందో దీన్ని అందరికి కూడా నేను తెలియపరచాలి, అందరికి నేర్పాలి, అందరూ తెలుసుకోవాలి, వారి యొక్క సమస్యల పరిష్కారం చేసుకోవాలి అనే ఉద్దేశంలో నిత్యం ఇలా ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు కనిపిస్తున్న మొక్కలు చెట్లు ఉపయోగాలు చెప్తూ ఉంటాను. అలాగే ఎవరైనా ఏదైనా సరే వారికి ఒక చెట్టు చూడాలనుంది, మాకు పలాంటి చెట్టు చూడాలనుంది గురుగారు అనుకుంటే, ఆ చెట్టుని నేను వెతికి మరి ఆ చెట్టు ఎలా ఉంటుంది, దాని యొక్క ఉపయోగాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా నేను వీడియోస్ రూపంలో అందిస్తూ ఉంటాను. ఇప్పటిదాకా ఎన్నో రకాల మొక్కల గురించి అయితే నేను చెప్పానండి, చెట్ల గురించి చెప్పాను, తీగల గురించి చెప్పాను, కాళ్ళ గురించి కూడా చెప్పాను. మరి అన్నిటినీ చెప్పాలనే ఉద్దేశం మాత్రమే నా యొక్క ఈ ఛానల్ యొక్క ఉద్దేశం. మరి ఈ అమావాస్య, ఆదివారం అమావాస్య రోజు గాలిలో లేచే చెట్టు తీగజాతి మొక్క, మరి ఈ మొక్క ఎలా లేస్తుంది, అలాగే దీన్ని ఎలా ఉపయోగించుకుంటారు, అసలు దీని యొక్క చరిత్ర ఏంటి, ఇవన్నీ కూడా మీకు నేను ఈ వీడియోలు చెప్తాను. మరి చెప్పే ముందు నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి. అంటే మీరు ఏ సమస్యతో ఎంతకాలంగా మీరు బాధపడుతున్నారు, అలాగే మీకు దీర్ఘకాలిక ఏదైనా అనారోగ్య సమస్యలున్నా మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఏదైనా చాలా కాలంగా మీరు బాధపడుతున్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ అయితే రాయండి. నేను ఆ కామెంట్ని పరిశీలించి చక్కని ఒక మంచి పరిష్కార మార్గాన్ని, ఒక లేదంటే దానికి సంబంధించిన మూలికని, దానికి విరుగుడు, ఆ యొక్క సమస్యకి పరిష్కారమైన ఒక విరుగుడిని నేను వీడియోస్ రూపంలో అందిస్తాను. కామెంట్ పెట్టడం తప్పేం లేదు, మీరు కామెంట్ పెట్టండి, నేను ఖచ్చితంగా మీ కామెంట్ని పరిశీలించి వీడియో చేస్తాను. గతంలో చాలామంది పెట్టారు, వాళ్ళకి నేను వీడియోలు చేశాను, వాళ్ళు చాలా బాగున్నారు. మీరు బాగుండాలని చెప్పి మాత్రమే నేను వీడియోలు చేస్తున్నాను. ఛానల్ నేను నడుపుతున్నా కూడా అందులో కంటెంట్ మీదే, మీరు చెప్పిన విషయాలే నేను చెప్తాను, మీకు ఏం కావాలో అవే నేను చేస్తూ ఉంటాను. దయచేసి ఈ విషయాన్ని మరవద్దు. మరి ఇప్పుడు అమావాస్య ఆదివారం రోజున గాలిలో లేచే చెట్లు అంటే ఎన్ని చెట్లు ఉన్నాయి, అవి కూడా మీకు చెప్తాను. ఒకసారి వీడియోని ముగింపు వరకు చూడండి, వీడియో బాగుంటుంది. ఒకసారి మీరు దీన్ని బాగా గమనించండి, చూసారా, నేలపైన ఇదంతా పాకింది, దీని ఆకులు ఇదిగో ఆ మాదిరిగా ఉంటాయి. ఇది కొంచెం వర్షం పడిందండి చాలండి, అంటే ఇది మండు వేసవిలో కూడా ఇది ఇలాగే ఉంటుంది. నేలపైన ఇలాంటి పొలాల్లో చాలా ఎక్కువగా ఇవి ఉంటాయి. ఇంకా వర్షం పడిందంటే దీని యొక్క అందం అనేది వర్ణించలేము, చాలా చాలా బాగుంటుంది. మనం వెళ్తున్నప్పుడు కాళ్ళకు కూడా తట్టుకుంటుంది, అంటే ఒకసారి మనం పడిపోయే పరిస్థితి కూడా వస్తుంది, ఎందుకంటే కాళ్ళకు బాగా తట్టుకుంటాయి, కంటికి కనపడినట్టుగా నేలపైన ఉండి చెట్ల గుబుర్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటిని దూసర తీగ అంటారు, తీగజాతి మొక్క ఇది, దీన్ని సిబ్బి తీగ అని కూడా అంటారు, గరుడ తీగ అని కూడా అంటారు. దీనికి ఎన్ని పేర్లు ఉన్నప్పటికీ దూసర తీగ అనేది బాగా పాపులర్, అంటే అందరికి తెలిసిన పేరు. మరి ఈ చెట్టు అనేది ఆదివారం అమావాస్య రోజు గాలిలో లేస్తుందా అనేది ఎంతవరకు నిజమంటే, మన పెద్దలు చెప్పిన మాట ప్రకారంగా ఆదివారం అమావాస్య రోజు అర్ధరాత్రి ఈ చెట్టు వద్దకు ఎవరైతే వస్తారో, ఈ చెట్టు అనేది తనను తాను సంరక్షించుకునే భాగంలో భాగంగా
తనను తాను సంరక్షించుకునే విషయంలో భాగంగా ఈ చెట్టు అనేది ఒక రకమైన శబ్దం చేస్తుంది అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. దూసర తీగ అనేది శబ్దం చేస్తూ ఒక పాము పడగ వల్లే అలా గాలిలోకి అలా లేస్తుందని చెప్పి మనకి పెద్దలు చెప్తూ ఉంటారు. ఎందువల్ల అలా చెప్తూ ఉంటారంటే ఈ చెట్టు వద్దకి ఆ సమయంలో వెళ్ళకూడదని కూడా చెప్తూ ఉంటారు. వెళ్ళటం వల్ల కొంత నష్టం అయితే మనిషికి వస్తుంది. ఆదివారం అమావాస్య రోజు వెళ్ళినా పర్వాలేదు, పగలు రాత్రి సమయంలో వెళ్ళకూడదని చెప్తూ ఉంటారు. దానికి కారణం ఏంటంటే ఈ చెట్టు వద్ద అర్ధరాత్రి ఎక్కువగా పాములు సంచరిస్తూ ఉంటాయి. అమావాస్య ఆదివారం రోజు అర్ధరాత్రి ఈ చెట్టు అన్ని ప్రాణులను ఆకట్టుకుంటుంది. అంటే పగల సమయంలో సాదా సీదాగానే ఉంటుంది, కానీ అర్ధరాత్రి సమయంలో అన్ని ప్రాణులను ఆకట్టుకుంటుంది. అందులో ముఖ్యంగా విష సర్పాలని బాగా ఆకట్టుకుంటుంది అని చెప్తూ ఉంటారు. అందుకే అర్ధరాత్రి అమావాస్య రోజు ఈ చెట్టు వద్దకు పోకూడదు. విష సర్పాలు ఉండటమే కాకుండా ఇది గాలిలో కూడా సర్పం మాదిరిగానే సర్పంతో ఈ చెట్టు ఆడుకుంటుంది అని, అంటే సర్పాలు ఎలా అయితే గాలిలో లేస్తూ బుసలు కొడుతుంటాయో అదే మాదిరిగా ఈ చెట్టు కూడా బుసలు కొడుతుంది అని చెప్పి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. మరి పెద్దల మాట సద్దిమూట అన్నట్టుగా మరి చాలామంది కూడా చెప్పిన మాట ఇదే, ఈ చెట్టు వద్దకి అమావాస్య రోజు వెళ్ళకూడదని. కానీ ఆశ్చర్యం విచిత్రం ఏంటంటే ఈ చెట్టు అమావాస్య ఆదివారం రోజు తీస్తేనే ఇది మనకు బాగా పనిచేస్తుంది, అయితే పగల సమయంలో తీయాలి అని చెప్తూ ఉంటారు, రాత్రి సమయంలో వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటారు. మరి ఏంటి, ఎందువల్ల ఈ చెట్టు ఇంత శక్తివంతంగా కలిగి ఉంటుంది, ఎంతమంది ప్రాణులను ఆకట్టుకుంటుంది అంటే, ఈ చెట్టు అనేది ఆకర్షణకి, వశీకరణాలకి, తంత్రాలకి, అలాగే చెడు ప్రయోగాల విరుగుడికి, మంచి పనులకి ఈ చెట్టు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీన్ని తాంత్రికులు, గురువులు, ఉపాసకులు, సాధకులు, మూలికా వైద్యులు, గ్రామీణ ప్రాంతంలో ఉన్న తంత్ర విద్యలు చేసేవాళ్ళు, మంత్రగాళ్ళు ఈ చెట్టుని ఎప్పుడు కూడా ఈ చెట్టు తన ఇంట్లో అంటే ఏదో ఒక భాగం తన ఇంట్లో ఉండాలని, తన ఒంటిపైన నగలా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. ఉదాహరణకి మనం గనక సాధకులను ఎవరైనా చూసినట్లయితే, ఎవరైనా సాధకులు కానీ, గురువులు కానీ, ఉపాసకులు కానీ, మంత్రగాళ్ళు కానీ ఎవరైనా మనం చూసినట్లయితే చేతికి కడియం ఉంటుంది, లేదంటే ఉంగరం ఉంటుంది. ఆ ఉంగరం కడియం కూడా ఒక వేరుతో తయారు చేసి ఉంటుంది. మనం కాస్త పరిశీలించినట్లయితే అది ఈ దూసర తీగతో తయారు చేసింది. అంటే దూసర తీగ అనేది వారి చేతికి కానీ, వారి మెడలో కంకణంలా కానీ, వారి చేతికి ఉంగరంలా కానీ ఉన్నట్లయితే వారు చేత్తో ఏదిస్తే అది పారుతుంది అని చెప్పి చెప్తూ ఉంటారు. వారు ఇచ్చిన మూలిక పనిచేస్తుందని, వారు ఇచ్చిన మందు పనిచేస్తుందని, వారు వేసే మంత్రం పారుతుందని, అంటే కంఠానికి వేసుకుంటే వారు ఆ మంత్రాన్ని ఉచ్చారణ చేయడం ద్వారా ఆ మంత్రం కూడా సిద్ధి అవుతుందని, అలాగే చేత్తో ఇచ్చినా కూడా వారి చేతి నుంచి తీసుకున్న వాళ్ళకి కొంతమంది మనం వింటూ ఉంటాం, పలానాయన చేత్తో మట్టి ఇచ్చినా కూడా అది బంగారంలో పనిచేస్తుంది, పలానాయన చేత్తో మట్టి పెట్టినా కూడా అది బాగా పనిచేస్తుంది అని అనుకుంటూ ఉంటాం. అంటే దాన్ని ఏంటంటే చేతి తీరు అంటాం, ఇచ్చిన చేత్తో ఇస్తే మంచి జరుగుతుందని అనుకుంటూ ఉంటాం. సాధకులు ఈ చెట్టు యొక్క శక్తిని వారు పొందటం కోసం, ఈ దివ్య కాంతులు శక్తులు ఏమైతే ఉన్నాయో వీటిని సొంతం చేసుకోవడం కోసం అర్ధరాత్రులు సాహసం చేసి మరీ ఈ చెట్టు వద్దకు వస్తూ ఉంటారు. పాములకు కూడా మంత్రకట్లు వేస్తూ, పూర్వకాలం నుంచి చెప్పేది ఇప్పుడు కాదండి, పూర్వకాలం మంత్రకట్లు వేస్తూ పాములని, అన్ని ప్రాణుల్ని, దీన్నే ఏమంటారంటే జంతు వశీకరణ అంటారు, జంతు వశీకరణ, ప్రాణి వశీకరణ అంటూ ఉంటారు. అలాంటి చేసి ప్రాణులకు కూడా, పాములకి ప్రాణులకి మంత్రకట్లు వేసేసి ఈ చెట్టుని శాంతింపజేసి నైవేద్యాలు పెట్టి ఈ చెట్టు నుంచి అవి తీసుకెళ్తూ ఉంటారు. అంటే ఇదంతా ఒకప్పుడండి, ఇప్పుడు కాదు. ఇప్పుడు అంత మంత్ర విద్యలు, అంత చేసే శక్తిమంతులు, అంత నీతిమంతులు, అంత పునీతులు ఎవరైనా ఉన్నారా అంటే ఇప్పుడు అంత గొప్పవారు ఎవరు లేరండి. నేను చెప్తుంది చాలా కాలం క్రితం పురాతన మూలికా వైద్యులు వాళ్ళు చేసే పనులు ఆ రోజుల్లో అలా ఉండేవి. వీటినే మంత్రకట్టు విద్యలు అనేవాళ్ళు, మంత్రకట్టు విద్యలు. ఇవి చాలా చాలా గొప్పగా ఉండేవి. మరి ఇప్పుడైతే అంత గొప్ప వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ అర్ధరాత్రి చెట్టు వద్దకు పోయి అంత సాహసం కూడా ఎవరు చేయరని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మన భారతదేశంలో ఎన్నో ఒక మూలిక రహస్యాలు, ఎన్నో తంత్రాలు, ఎన్నో గ్రంథాలు అంతరించిపోయినట్టుగానే ఈ దూసర చెట్టుని కంట్రోల్ చేసే విద్య, అలాగే జంతు వశీకరణ, ప్రాణవశీకరణ ఏమైతే ఉందో అవన్నీ కూడా అంతరించిపోయాయని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. నేడు అంత శక్తిమంతులు ఎవరు లేరు. దయచేసి మీరు ఈ యొక్క విషయాన్ని, విషయ పరిజ్ఞానాన్ని విని వదిలేసుకోండి తప్ప నిజమైన అలా మంత్రగాలు ఉన్నారని చెప్పి వారికి అన్వేషణ, వారి కోసం అన్వేషణ చేస్తూ మీ సమస్యలు తీర్చుకోవడం కోసం ఎవరికి పడితే వారికి డబ్బు ఇచ్చి దయచేసి మోసపోవద్దు అని మాత్రమే నేను చెప్తూ ఉన్నాను.
మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి. అందరికీ నమస్తే.